హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రే అనే హిందీ వెబ్ సిరీస్ గురించి చెప్పుకుందాం. సత్యజిత్ రే గారి కథల ఆధారంగా ఈ సిరీస్ తీశారు. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసిన ఈ సిరీస్లో 4 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్లో ఓ కథ ఉంటుంది. ఈ సిరీస్లోని మొదటి 3 ఎపిసోడ్స్ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా చూడని వాళ్ళుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూసేయండి. ఈ వీడియోలో స్పాట్లైట్ అనే చివరి ఎపిసోడ్ గురించి చెప్పుకుందాం. రండి మరి స్పాట్లైట్ కథను తెలుసుకుందాం. ఈ కథలో మనకు విక్రమ్ అరోరా అనే సినిమా హీరో జీవితాన్ని చూపిస్తారు. విక్రమ్ తన ప్రతి సినిమాలో ఒకే రకమైన లుక్ ఇస్తుంటాడు. అండ్ ఆ లుక్ చూసి ప్రేక్షకులు ఆనందంలో తేలిపోతుంటారు. కానీ విమర్శకులు మాత్రం విక్రమ్ ప్రతి సినిమాలో ఆ ఒక్క లుక్ పైనే డిపెండ్ అవుతున్నాడని, అందుకే అన్ని సినిమాలు రొటీన్గా ఉంటున్నాయని విమర్శిస్తారు. ప్రేక్షకులు మాత్రం ఆ విమర్శలు పట్టించుకోకుండా విక్రమ్ సినిమాల్ని ఎగబడి చూస్తుంటారు. విమర్శకుల్ని ప్రేక్షకుల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో విక్రమ్కి అర్థం కాక తనలో తానే మదన పడుతుంటాడు. కొత్తగా ఏదైనా ట్రై చేద్దామంటే ఫ్యాన్స్ ఏమనుకుంటారో అనే భయం. కానీ ఒక యాక్టర్ ఒకే లుక్తో ఎన్ని సినిమాలు చేయగలడు? విక్రమ్ తన బాధని తన లవర్ అనూయతో, తన మేనేజర్ రాబీతో చెప్పుకుంటూ ఉంటాడు. ఆ సమయంలోనే విక్రమ్కి హాలీవుడ్ నుండి ఒక ఆఫర్ వస్తుంది. కానీ దానికోసం ఒక ఆడిషన్ ఇవ్వాలి. విక్రమ్కేమో ఆడిషన్స్ అంటే చిరాకు. ఆ ఆడిషన్ చెయ్యమని రాబీ విక్రమ్కి ఎంతో నచ్చజెప్తుంటాడు. అంతలోనే విక్రమ్ కొత్త సినిమా షూటింగ్ మొదలవుతుంది. దాంతో విక్రమ్ అండ్ రాబీ లొకేషన్ దగ్గరలోని హోటల్లో దిగుతారు. ఆ హోటల్లో మడోన్నా స్టే చేసిన రూమ్ తీసుకుంటాడు విక్రమ్. మడోన్నా ఆ రూమ్లో స్టే చేసి వెళ్ళింది కాబట్టి ఆ వైబ్స్ ఉంటాయని అతని నమ్మకం. మరుసటి రోజు దీది అనే మత గురువు విక్రమ్ ఉన్న హోటల్లో స్టే చేయడానికి వస్తుంది. అండ్ ఆమె కూడా మడోన్నా స్టే చేసిన రూమ్ కావాలంటుంది. దాంతో హోటల్ సిబ్బంది విక్రమ్ని వేరే చోటికి షిఫ్ట్ చేసి ఆమెకు ఆ రూమ్ ఇస్తారు. దీది గురించి చెప్పాలంటే ఆమెకు ఎన్నో శక్తులున్నాయని, ఆమె ఒక్క చూపుతోనే జీవితాలే మారిపోతాయని ఆమె భక్తులు నమ్ముతుంటారు. ఆమె భక్తులు దేశమంతటా ఉంటారు. అసలే సంఘర్షణలో ఉన్న విక్రమ్ దీది ఎంట్రీతో మరింత ఫ్రస్ట్రేట్ అవుతాడు. అతనికి దీదిపై కానీ మతాలపై కానీ ఎలాంటి నమ్మకం ఉండదు. విక్రమ్ ఎన్నిసార్లు హోటల్ మేనేజర్ని రిక్వెస్ట్ చేసినా అతను మాత్రం దీదీని వేరే చోటికి షిఫ్ట్ చేయలేమంటాడు. ఆ మూడ్లోనే షూట్ మొదలవుతుంది. విక్రమ్ ఎన్ని టేక్స్ తీసుకున్నా తన సిగ్నేచర్ లుక్ ఇవ్వలేకపోతాడు. ఇక హోటల్లో దీది ఉండడం వల్ల నాన్ వెజ్ వండడం ఆపేస్తారు, జిమ్ మూసేస్తారు, స్విమ్మింగ్ పూల్కి ఎవరిని రానివ్వరు. దాంతో విక్రమ్ మరింత ఫ్రస్ట్రేట్ అవుతూ దీదీని తిట్టుకుంటాడు. ఆ సమయంలోనే అనూయ అక్కడికి వస్తుంది. ఆమె తనను కలవడానికి వచ్చిందని విక్రమ్ సంతోషపడుతుంటే తాను దీదీని చూడ్డానికి వచ్చానంటుంది అనూయ. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి విడిపోతారు. ఆ బాధలోనే విక్రమ్ హాలీవుడ్ ఆడిషన్ రికార్డ్ చేయాలనుకుంటాడు. మందు తాగుతూ డ్రగ్స్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తాడు. కానీ ఆడిషన్ రికార్డ్ చెయ్యలేకపోతాడు. ఆ రాత్రే ఆ హోటల్లో పోలీస్ రైడ్ జరుగుతుంది. దీదీ మనుషులు డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసి పోలీసులు దీదీ మనుషుల్ని అరెస్ట్ చేస్తారు. ఈ విషయం తెలిసాక విక్రమ్ ఒకసారి దీదీని కలవాలంటాడు. రాబీ పోలీసులతో మాట్లాడి విక్రమ్ని దీదీ దగ్గరికి పంపిస్తాడు. దీదీ విక్రమ్ని చూసి సంతోషంగా అన్నయ్య అని పిలుస్తుంది. దీదీ ఒక మామూలు అమ్మాయి. అనాథాశ్రమంలో తనను తాను కాపాడుకోవడానికే ఇలా మత గురువుల మారింది. పైగా ఆమె విక్రమ్కి పెద్ద ఫ్యాన్. విక్రమ్ లుక్ చూసి ఆమె కూడా ఇన్స్పైర్ అయింది. విక్రమ్ ఆమెతో, నీకు చాలా పవర్స్ ఉన్నాయంట కదా, నేను నా లుక్ మర్చిపోయాను, నాకు నా లుక్ తిరిగి వచ్చేలా చేయి అంటాడు. ఆమె నవ్వుతూ, నా దగ్గర ఏ పవర్స్ లేవన్నయ్యా, నేను సూటిగా ఎదురుగా ఉన్న వ్యక్తి కళ్ళల్లోకి చూస్తాను, అంతే, నా చూపు లోపలికి దూసుకెళ్ళి వాళ్ళ ఆత్మను తాకుతుంది, నీ లుక్ నీ దగ్గరే ఉంది అంటుంది. పైగా తన మనుషులు తప్పు చేస్తున్నారని తెలిసి తనే పోలీస్ రైడ్ చేయించానని చెప్తుంది. ఆమెతో మాట్లాడిన తర్వాత విక్రమ్ అనుమానాలన్నీ దూరమైపోతాయి. దీది ఇప్పుడు అమెరికా వెళ్ళి అక్కడ ఆశ్రమం మొదలుపెట్టాలనుకుంటుంది. సో తనను బయటి వరకు వదిలిపెట్టామంటుంది. విక్రమ్ ఒప్పుకుంటాడు. దీది తన మనుషులతో కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ చేయించి పోలీసుల్ని భయపెడుతుంది. అలా దీది అండ్ విక్రమ్ బయటకు వచ్చేస్తారు.
అండ్ దీదీ వెళ్ళిపోతుంది. దీదీని కలిసిన తర్వాత తను దేనికోసం వెతుకుతున్నాడో విక్రమ్కి అర్థమవుతుంది. మరుసటి రోజు షూటింగ్లో విక్రమ్ తన సిగ్నేచర్ లుక్ ఇస్తాడు అండ్ సింగిల్ టేక్లో షాట్ ఓకే అవుతుంది. యూనిట్లోని వారందరూ చప్పట్లు కొడుతూ ఉండిపోతారు. ఆ సినిమా విడుదలయ్యాక సూపర్ హిట్ అవుతుంది. విమర్శకులు కూడా విక్రమ్ లుక్కి ఫిదా అయిపోతారు అండ్ విక్రమ్ ఇప్పుడు హాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతాడు. ఇక దీదీ అమెరికాలో తన ఆశ్రమం కట్టుకొని భక్తులతో బిజీగా గడిపేస్తుంది. ఆ విధంగా ఈ కథ ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే మన ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.